రోమపత్రిక 6వ అధ్యాయం గల 6వ అధ్యాయం 15వ వచనం అట్లయిన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి నీకూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అర్పించుకొందురో? అది మరణార్థముగా పాపమునకే గాని, నిత్యార్థముగా విధేయతకే గాని, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. మనము పాపమునకు దాసులము కాము. అది ఎన్నటికీ కూడదు. 15వ వచనంలో అండి, పాపమునకు దాసులము కాము, అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందరో మీ చేతిలో ఉంది. అదే మీ చేతిలో ఉంది. దేనికి లోబడతారు? పాపానికి లోబడి నరకానికి వెళతారా? జీవానికి లోబడి నిత్య జీవానికి వెళతారా? మీకు మీ నిర్ణయం మీరు తీసుకోండి అన్నాడు. సేమ్ ఏదైనా వనంలో ఇచ్చిన కండిషనే. తింటారా? తోటల చెట్ల ఫలముల్లో దేనినైనా నిరభ్యంతరంగా తినండి, నో ప్రాబ్లం. ఇది తిన్నారా? చేస్తారు. ఆది దంపతులకు, ఆది తల్లిదండ్రులకు ఆదిలో దేవుడిచ్చిన ఆ శాసనమే. ఈరోజు కృత నిబంధనలో కూడా క్రైస్తవులైన వారికి ఇచ్చింది. పదిహేడు, మీరు పాపమునకు దాసులై ఉంటుంది ఒకప్పుడు, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితీరో? ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితీరో దానికి హృదయపూర్వకముగా లోబడాలి అంటున్నాడు. చూడండి, మనకు ఉపదేశింపబడినది, వాక్యాన్ని చెప్పేవారి ద్వారా మనకు ఉపదేశింపబడినది. ఎవరైనా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తే ఆ ఉపదేశ క్రమము అడదడం చేసేకండి. ఒకటి విని ఒకటి చేయటం, ఒకటి విని ఒకటి చేయటం కాదు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడాలి అన్నాడు. చెప్పబడిన వాక్యానికి సాటర్డే ఈవినింగ్స్, సాటర్డే ఆఫ్టర్నూను లేడీస్కి, సండే మార్నింగు పిల్లలకు పెద్దలకు, సండే ఈవినింగు పెద్దలకి. మళ్ళా ఉపదేశ క్రమము ఇక్కడ హరికథలు బుర్రకథలు చెప్పరు కదా, బడిలో పాఠాలులా ఉంటాయి, ప్రసంగాలుగా ఉండవు. ప్రసంగాలొద్దు. బైబిల్ యూనివర్సిటీలో ప్రసంగాలు చేస్తున్నారు ప్రిన్సిపల్స్ పిల్లలకి, అది మంచి పద్ధతి కాదు. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, మీరు ప్రసంగాలు చేయకండి. మీరు ప్రసంగాలు చేసేటంతటి ఎత్తుకు రాలేదు. ఏడీడీలు కానివ్వండి, ఏడీడీలు అందరి గురించి నాకు తెలుసు.
మీలో ఏ ఒక్కరూ కూడా ప్రసంగాలు చేసే స్థాయిలో లేరు. మిమ్మల్ని పిలిచేస్తున్నారు, ఏదో టైటిల్ పెడుతున్నారు, ప్రసంగం చేస్తున్నారు, పాఠాలు చెప్పండి. పాత కంపు కొడుతున్న క్రైస్తవ్యాన్ని శుభ్రపరచరా? ఈయన ప్రసంగాలు చాలా బాగుంటాయని అనుకోవాలని ప్రసంగాలు చేస్తారా? అందుకేనండి డెవలప్ అవ్వట్లేదు. కళాశాలలు డెవలప్ అవ్వటం లేదు, వాళ్ళకి పాఠాలు నేర్పించరు. ఎందుకంటే అంతగా నేను చెప్పగలుగుతున్నానంటే, పిల్లలందరూ పాఠం ఒకటైతే జవాబు వాళ్ళ ప్రిన్సిపాల్స్ ఏం ప్రసంగాలు చేస్తారో అవి రాస్తున్నారు. అక్కడ మీరు దొరికారు. అక్కడ మీరు దొరికారు. ఇవన్నీ పౌలు గారి పాఠాలు, ప్రసంగాలు కాదు. బైబిల్లో ఆది కాండం నుంచి చివరి పుస్తకం వరకు పాఠాలు అవి. జీవితంలో జీవించవలసిన శాస్త్రం అన్నారు దాన్ని, క్రొత్త ధర్మ శాస్త్రం. శాస్త్రం లెక్కలుగా ఉంటుంది, లెక్కలుగా ఉంటుంది. పాఠం లెక్కలతో ఉంటుంది, పాఠం లెక్కలుగా ఉండాలి. శాస్త్రం అది శాస్త్రం. వాటిని మరి కళాశాలల్లో కానీ లోకంగా విద్యాలయాల్లో కానీ ఆ పాఠాలను వాడు పాఠాలుగానే చెప్తారు చూడండి. లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఈవేళ ఏ పాఠం చెప్పారా మేడం అని అడుగుతారు. ఈవేళ ఏ ప్రసంగం చేశారా అనే నోరు వాళ్ళ నోటంటే ఆ మాట వినపడదు మనకి. క్రైస్తవ్యం వచ్చిన తర్వాత ఈ గుడులు గుండాలు కట్టుకొని గుడి కంటే గుండానికి వెళ్ళిపోవాలని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. అందుకే ప్రసంగం చేస్తే చాలా కోపం నాకు. పాఠం చెప్పండిరా పిల్లలకి, పాఠాలు చెప్పండి, ప్రసంగాలు కాదు. తెగ టైటిల్లు పెడుతున్నారు. టైటిల్ పెట్టొద్దని అంటాం లేదు, టైటిల్ నేర్పించిరుండి. నేనే ప్రపంచానికి నేను పుట్టినంత వరకు టైటిల్స్ లేవు. ఒక రెండు మూడు జనరల్ టైటిల్స్ ఉంటాయి, అందరికి అయ్యే రివైవల్ మీటింగ్స్. రివైవల్ మీటింగ్స్, ఉజ్జీవ సభలు. గాస్పల్ మీటింగ్స్, సువార్త సభలు. మీకు అర్థమైందా? వాళ్ళు పాత టైటిల్స్ అవే. ఎవరు ఏ మీటింగ్ పెట్టినా, ఎప్పుడైతే పెంతెకోస్తు రంగప్రవేశం చేసిందో, పెంతెకోస్తు వాళ్ళు ఈ పదాలు వాడరు, ఇలాంటి పదాలు వాడరు. స్వస్థత సభలు, రోగుల కొరకు ప్రార్థనలు చేయబడును. ఇలాంటివన్నీ ఆడు పెట్టుకున్నారు. ఇలా ఎవరికి తోచింది? ఆయా మతశాఖల వాళ్ళు, వాళ్ళ మతశాఖకు సంబంధించినవి పెట్టుకుంటారు.
కనుక దేవుని పిల్లలారా, టైటిల్ అనేది మొట్టమొదట ప్రపంచ చరిత్రలో మనమే నేనే పెట్టాను. నా మొట్టమొదటి టైటిల్ కట్టె మిగిల్చిన కన్నీటి గాదా. ఏటి శరీరం మనకు కన్నీరు మిగులుస్తుందా? అది టైటిల్. బైబిల్లోని పాఠమే టైటిల్గా మార్చి పెడితే ఆ రోజుల్లో వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమండి ఇది ఏమైనా నాటకమా అన్నారు. వాళ్ళకి అప్పటివరకు తెలీదు ఇది నాటకమా అని. అన్నవాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళలో మార్పు సంభవించింది. ఆ మార్పుకి పర్యవసానమే బైబిల్ ఓపెన్ సిటీ పుట్టడానికి కారణం. పాఠాలు చెప్పండి, శాస్త్రాలు చెప్పండి. అందుకే ఆర్బీసీ రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ ప్రారంభిస్తూ ఒక పదాన్ని ప్రవేశపెట్టాను. బైబిల్ శాస్త్రవేత్తలను తయారు చేద్దాం. బైబిల్ శాస్త్రవేత్తలను తయారు చేద్దాం. బైబిలు శాస్త్రాలకు మించినది, దేవుని శాస్త్రం, దేవుని చేతులతో వ్రాయబడిన శాస్త్రం, దేవుడు చెప్పగా వ్రాయబడిన శాస్త్రం, దేవుడు వ్రాయించిన శాస్త్రం. కనుక శాస్త్రాలను పాఠాలుగా సింహగర్జంలో వ్రాయటం జరిగింది. మానవ శాస్త్రాలని తప్పులు పడుతూ దేవుని శాస్త్రం ఎక్కడ తప్పు పట్టిందో రాశాం. కనుక ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, ఉపదేశ క్రమము. ఏమన్నారండి బైబిల్ని? ఇప్పుడు మీరు వింటున్నారే, ఉపదేశ క్రమము. ఉపదేశం క్రమముగా ఉంటుంది. ఆ కాక్క గాగ్గనా యారాలావా అని ఆవిడ చెప్పడం, దానికి ఒక క్రమం ఉంటుంది. తెలుగు భాష అక్షరాలకు క్రమం ఉంటుంది, ఇంగ్లీషు భాష అక్షరాలకు క్రమం ఉంటుంది. ఏ బి ఎఫ్ ఓ ఎక్స్ వై జెడ్ అడ్డు క్రమం ఏది? క్రమం లేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉండాలో అని ఒక క్రమాన్ని దేవుడు దీన్ని బుక్కుగా మలచిన వారికి చెప్పాడు, ఆలోచింపచేశాడు. ప్రకటన గ్రంథం ముందు రాసి ఆదికాండం 66 పుస్తకం రాస్తే ఏం బాగుంటుందండి? క్రమము. ఒక బస్సులు క్రమంలో వెళతాయి, ఒక విమానాలు క్రమంలో వెళతాయి, ఒక ట్రైన్ క్రమంలో వెళుతుంది. మనుషులకి క్రమం లేదు. మనుషుల ఆలోచనలకు క్రమం లేదు. చివరికి దేవుని వాక్యానికి క్రమం తీసేశారు. ఆ క్రమం తీసేయటం వలన ఏసంటున్నాడు, ఆ
అక్రమము చేయువారులారా అన్నాడు. అక్రమము, క్రమం లేదురా మీకు. ఎవరికి? క్రైస్తవులకి. నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అద్భుతములు చేయలేదా? నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును ఇది ఎక్కడుందిరా ఈ క్రమం? ఈ క్రమం ఎక్కడుంది? నువ్వే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసేసి చెయ్యలేదా అని వ్రాసిన వాడిని ప్రశ్నిస్తున్నారంటే వీళ్ళు అక్రమార్కులు అని అర్థం. అక్రమము చేయువారులారా అన్నాడు. అందుకే అక్రమార్కులు, అక్రమము చేయువారులారా, నాకు ఇక్కడ ఉండి బాగా నేర్పించండి అనలేదు ఆయన. నా యొద్ద నుండి పొందని, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నా యొద్ద నుండి పొండి పో. నేను కూడా అదే అంటానండి. ఎవరైనా వాగుతుంటారు అనుకోండి నా ముందు వచ్చి పో అంటాను, అంతే. పో అక్రమాలు ఎప్పుడు ఒక ఐదో ఆరో చెప్పావు, ఇంకా ఒక 100 చెప్తాను అంటే వచ్చేసారు. నిలబెడితే వింటే ఒక 100 చెప్తారు. అప్పుడు కూడా వినలేదు అనుకోండి, ఒరే బయటకు తోసి తలుపేసండి అంటాను. అక్రమము, అక్రమము చేయువారు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, అప్పగింపబడిన ఉపదేశ క్రమము హృదయపూర్వకముగా లోబడాలన్నాడు. ఏమండి, ఎవరైనా మంచినీళ్ళు గ్లాస్ శుభ్రంగా తాగేసి గొంతుకులకు ట్యాబ్లెట్ ఇచ్చుకుంటారండి? ట్యాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగుతారు. ఇది క్రమం. అక్రమం ఏది? వాళ్ళు చేస్తున్నది అక్రమం. కొందరు అన్నం తిన్న తర్వాత టీ తాగుతారు. మా జాన్సన్ వాళ్ళు నాన్న ఉండేవాడు, రాత్రి భోజనం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి వాక్యం చెప్పుకుని మాట్లాడుకుండేవాడు ఇద్దరు. ఆయన ఒంటిగంట అవనిచ్చాడు, అల్లుడు గారు మనం పుట్టితో తాగాను, మీరు తాగండి నాకు నిద్ర రాదు అనేవాడిని. బయట ఒంటిగంటగా అల్లుడు గారు టీ తాగుదామా? మెదడు సరిగా పనిచేయట్లు లేదు అతడికి. అన్నం తినేసిన తర్వాత టీ తాగుతావా? టీ తాగేసిన తర్వాత టిఫిన్ తింటావా? కడుపు నిండా నీళ్ళు తాగేసి అన్నం తింటావా? ఇవన్నీ అక్రమాలు అంటారు వీటిల్ని, క్రమం అనరు. ఇంకా అక్రమకారులు. అక్రమము అంటే కత్తులు, తుపాకీలు, నడాలకు దగ్గరించుకొని పెద్ద పెద్ద గౌన్లు కప్పుకునే నరహంతకులు. అక్రమకారులు అంటే ఏమనుకున్నారు? యేసుక్రీస్తును కూడా అక్రమకారులలో ఒకనిగా ఎంచారు. యేసు ప్రభు కత్తి పట్టుకుంటాడని కాదు, అపోస్తుల్లో చెప్తాడు మీరు వెళుతుంటారు కదా, ఎందుకైనా మంచిది ఒక కత్తి పెట్టుకోండి, ఒక కర్ర పట్టుకోండి. పల్లెటూళ్ళలో కత్తి కర్ర లేకుండా
పల్లెల్లో నడవరండి రాత్రులు, పొలాల్లో నడవరు, కత్తెనా ఉంటుంది, పొడవాటి కర్రనే ఉంటుంది, ఉండాలి వాళ్ళకి అది. ఏ పురుగు పట్రా నైట్ టైం ప్రవక్తల గ్రంథంలో యేసుప్రభు గురించి దేవుడు రాయించాడు అంటే యేసుకు 12 మంది అపోస్తులు వస్తారని, ఆ 12 మంది అపోస్తులలో గందరగోళమై కంగారు పడి తొందరపెట్టే ఒక క్యారెక్టర్ ఉంటుందని ఆ 12 మందిలో. ఆ క్యారెక్టరు ఒక ప్రారంభంలో చేపలు పట్టేవాడని, ఈ చేపలు పట్టే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయమ్మా ఆడవాళ్ళు, చేపలు పట్టడానికి బోటు మీద సముద్రంలోకి వెళ్ళిన వారి దగ్గర కత్తులు ఏమైనా ఉంటాయా, ఉంటే చేయొచ్చండి. అంటే కత్తున్నదని అది మగాడు చూడు ఎంత ధైర్యంగా ఎత్తారు, మీరు ఎత్తరు కత్తుంటే మా వాడిని అంతకుడు అంటారు ఏమని, అవ్వలు కదా మీరు. వాళ్ళు ఎందుకు కత్తి పెట్టుకుంటారు, ఏదైనా పెద్ద పెద్ద తగిలిందనుకోండి అది నెమ్మదిగా పైకెత్తి బోట్లో పడుకోబెడితే పడుకునేది కాదు, అది తిరగబడుతుంది, తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక్కటేస్తే చెరువుల్లో దొరుకుతాయి పాము తలకాయలా ఉంటుంది ఆ చేప, మార్పు దాని తలకాయ అంతా కోబ్రా పాములా ఉంటుంది, దాన్ని చూస్తూనే భయం, దాని మీసాలు అవి, దాన్ని చిత కొట్టేసినా తలకాయ పక్కకెళ్ళిపోయినా అలాగా ఆడుతుంటుందండి అది, ఏం ప్రాణమో కాని దాన్ని. కనుక కత్తి ఉండాలి. యేసుక్రీస్తు గురించి అపోస్తలుడైన పేతురు గురించి తండ్రి ఆలోచించాడు. వాళ్ళు యేసుక్రీస్తు పుట్టకముందు అపోస్తలు రాకముందు అందుకేమన్నాడు యేసుప్రభు, యేసుప్రభు కూడా ఉపదేశ క్రమమునకు అప్పగింపబడినవాడు. అందుకే లూకాసు వార్తలో చెప్తున్నాడు 22:36-37 లూకాసు వార్త 22:36-37 అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, సంచి ఒక సంచి పట్టుకోండి, జాలి పట్టుకోండి, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కునవలెను, తన బట్ట బట్ట నమ్మి కత్తి కొనుక్కునవలెను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడును అని. అది ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడునని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. నేను పుట్టక ముందు దేవుడు ఒక ప్రవక్త ద్వారా రాయించాడు ఆ మాటలు. క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల క్రితం యేసు చుట్టూ ఉన్నవాళ్ళు సంచులు జాళ్ళు కత్తులు ఉండాలి. అర్థమైంది కదా, ఏడు 700 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. యెషయా గారు యెషయా గ్రంథం 53:12 అప్పటికి ఇంకా యేసు పుట్టలేదు, యేసు పరలోకంలో ఉన్నాడు. ఈ మాట తండ్రిని అడుగుతాడు, డిస్కస్ చేసుకోకుండా, బైబుల్ డిస్కస్ చేసుకోకుండా తండ్రి కొడుకులు పరిశుద్ధాత్మ దేవుడు ఉండడండి,
అందుకంటే వాళ్ళే రాయించారు. అక్కడ డిస్కస్ చేసుకున్నారు. యేసుప్రభు అడుగుతాడు, డాడీ కత్తి జాలి ఇవన్నీ ఎందుకు డాడీ పట్టుకోమంటున్నావు? తండ్రి చెప్పకుండా ఉండడు. తండ్రి కొడుకులు రాబోయే సృష్టి కార్యక్రమంలో మనుషుల మధ్య మీరు ఎలా బ్రతకాలి, మరి అవన్నీ నేను రాయాలి కదా. రాసినవి యేసుప్రభు అయినా నువ్వైనా చదవాలి కదా. మా నాడి తండ్రి, నేనేం చదవనవసరం లేదు, నాకు అన్నీ వచ్చట్టవా? అన్నీ వచ్చంటే ఆయన కంఠస్థ పెట్టినట్టు చెప్తున్నాడు ఇక్కడ లోకాసు వార్తలో. ఏమన్నాడు యేషయా గ్రంథంలో 53:12? ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడ్డాడు. అతిక్రమం చేయలేదు ఆయన. ఒరే నాన్న, నువ్వు అతిక్రమము చేసిన వారిలో నిన్ను కలిపేస్తారు తీసుకెళ్ళి. ఒరే ప్రజలంతా మీ మధ్య కదా తిరుగు, ప్రజల మధ్య తిరుగుతున్నాను కదరా. అర్ధరాత్రి అప్పుడు ఈ దివిటీలు పట్టుకొని ఎందుకు వచ్చారు, ఈ మూలక నన్ను పట్టుకోవడానికి అని యేసు అడుగుతాడు. మీ మధ్య కదా ఉన్నాను నేను. ఇది పెద్ద దొంగోడు పట్టుకున్నట్టు అర్ధరాత్రి అప్పుడు వచ్చారట ఇక్కడికి. దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు, గొప్పవారు పట్టపగలు తిరుగుతారు. అర్థమైందండి ఈ మాట. ఆయన చదివాడు, అన్ని గ్రంథాలు చదివాడు యేసుక్రీస్తు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదివాడు యేసుక్రీస్తు. చదవని వాళ్ళు ఎవరంటే, ఆయనను నమ్మేమని చెప్పుకునే మనము చదవని వాళ్ళం. అందుకే మన ప్రసంగాలు తకదింతో ఏం చెప్తాడో తెలీదు, విడిపోతాడో తెలీదు, ఎక్కడ ప్రారంభిస్తాడో తెలీదు, ఎక్కడ ముగింపిస్తాడో తెలీదు. కొంతమంది ప్రసంగాలండి ఎత్తుకొని ఎటో పోతారు. ఒక ద్రాక్ష చెట్టు గురించి చెప్పారనుకోండి, ప్రసంగం అంతా ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్లే. అసలు ఆ ద్రాక్ష చెట్టును ఎందుకు యేసు వాడాడు అనేది వేలబోద్దు. మనం ద్రాక్షరసం తాగొచ్చాయండి, ద్రాక్ష పళ్ళు తినొచ్చా అండి అని అడగరు. వైను ద్రాక్షరసం అంటే వైన్ అండి, అందులో నుంచి వైన్ తీస్తారు. జ్యూసు వేరు, వైన్ వేరు. ద్రాక్ష పండ్ల నుంచి తీసే జ్యూసు వేరు, రసం పళ్ళ రసం అంటారు దాన్ని, ఫ్రూట్ జ్యూస్ అంటారు. అవి భూమిలో నానబెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తీస్తారే. అదేంటో తెలుసా? వైన్. ద్రాక్ష చెట్టు అనగానే తాగుడే గుర్తొస్తా తప్పితే ద్రాక్ష పళ్ళు తినడం గుర్తురాదు. కనుక తమ్మిని బమ్మి, బమ్మిని తమ్మి చేస్తుంటారు వీళ్ళు బోధకులండి. క్రమం తెలీదు. ఇది ఇక్కడ ఒక క్రమం ఉందని ఈ క్రమం మీద నువ్వు ఆధారపడకు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ క్రమానికి రిలేషన్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి.
మనకు జార్ఖండ్ నుంచో లేకపోతే ఇక్కడ విశాఖపట్నంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచో లేదంటే విజయవాడలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచో లేదంటే కర్నూలు బోర్డర్ రాయచూరు కర్నూలు బోర్డర్లో అక్కడ ఒక థర్మల్ పవర్ ఇలాగ దేశంలో ఉన్న థర్మల్ ప్రాజెక్టులన్నీ ఆ పవర్ అంతా తీసుకొస్తారు ఒక చోట పెడతారు అక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ఇంట్లో వంటగది వరకు కనెక్షన్స్ ఉంటాయి అర్థమైందా ఏ మన కరెంట్ ఎక్కడ ఉందండి ఇల్లు పక్కనే ఉంది అనుకో నీ ఇంటి ముందే ఉంది వైరు అక్కడ నుంచి వేసుకొచ్చారు వైర్లు ఈ ఉపదేశ క్రమం కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు టోటల్ క్రమం అంతా కూడా ఈ 66 పుస్తకాలలో నుంచే వస్తుంది అది గమనించండి యశగార్ అన్నది ఆ క్రమ అక్కడ క్రమాన్ని 700 సంవత్సరాల తర్వాత పుట్టిన యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు లూకా సువార్తలో ఆయన అక్రమకారుల్లో ఒకరిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట వ్రాయబడి ఉన్నదని వ్రాయబడిన మాట నా యందు నెరవేరాలి ఉపదేశ క్రమము నా గురించిన ఉపదేశ క్రమము నా యందు నెరవేరాలి మరి మీ యందు ఏదైనా ఉపదేశ క్రమం ఉందా మీ యందు ఏమైనా ఉపదేశ క్రమం ఉందా పాపం ఈవేళ సోదరి మండలిలో పాపం ఏదో తెలుసో తెలియక అడుగుతారండి వాక్యం తెలిసిన వాళ్ళని ఏమండి మా అమ్మాయికి ఏం చేస్తారు శ్రీమంతమా గర్భవతికి ఏదో చేస్తారు కదండి శ్రీమంతం మా పిల్లకి శ్రీమంతం చేస్తామండి ప్రార్థనకు వస్తారా శ్రీమంతం ప్రార్థన ఈశ్వరుడు యేసుప్రభు ఈ రెండింటికి తేడా ఉందా పేరుల్లో తేడా గ్రంథాల్లో తేడా మతాలలో తేడా వద్దండి ఏటో పక్కండి క్రమం తప్పకండి ఒకవేళ క్రమం రాకపోతే మీరు మీ ఇంట్లో కానీ పంచదార వేసి ఇంట్లో మంచి మధ్యలో వేయండి పంచదార చీమలు ఎటు నుంచి వస్తున్నాయో చూడండి తెల్లవారులేసి అయ్యి మనలాగా జగదంబ సెంటర్కి 4 పక్కల నుంచి రారు రావయ్యి ఎక్కడో ఒక చోట నుంచి అలాగ మిలిటరీ వాళ్ళు లెఫ్ట్ రైట్ కొట్టినట్టు వస్తుంటాయి ఒకదానానికి కథలు ఒకటి ఒకదానానికి కథలు ఒకటి ఒకదానానికి కథలు ఒకటి ఒకదానానికి కథలు ఒకటి మన పిల్లాడికి చెయ్యి పట్టి నడిపిస్తేనే ఆడు అటు వెళ్ళిపోతాడు చెయ్యి వదిలేసి మన పిల్లలే మన డిసిప్లిన్లో ఉండరు చీమలు డిసిప్లిన్ లేని వాళ్ళని ఏమన్నాడు దేవుడు సోమరి అన్నాడు ఆ సోమరిని నువ్వు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళి నేర్చుకో అండవు చీమల దగ్గరికి వెళ్ళు అని ఆడికి వాయిస్ లేదు వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము ఉపదేశ క్రమం నేర్చుకో ఆ క్రమం ఆ క్రమం నేర్చుకో అన్నాడు వాటికి న్యాయాధిపతి లేడు పై విచారణకర్త లేకుండా పై విచారణకర్త లేడు
అధిపతి లేకుండా వేసవికాలంలో సిద్ధం చేసేసుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని కూర్చేసుకుంటాయి, భూమి పొరల్లోకి తీసుకెళ్ళి వాటికి ఒక క్రమం ఉంది. బైబిల్కి బైబిల్లో క్రమం ఉంది గనక ప్రకృతిలో ప్రతి జీవిలోనూ క్రమం ఉంది. ఆకాశ పక్షులన్నీ చూడండి, ఏ పక్షి అయినా పక్కకి వెళ్ళిపోవడం చూస్తావా? మనం వెళ్ళిపోతాం. ఒరే అలాంటి వెళ్తారు మనం ఇట్టు వెళ్తాం అంటాడు. బైబిల్కి క్రమం ఉంది. యెషయా గ్రంథంలో ఆయన చదివిన పరలోకములోని ఆ క్రమం భూమి మీద అపొస్తలులతో చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో రాయబడింది క్రమం, ఆ క్రమం కదా ఇది. యెషయా గ్రంథం గుర్తొచ్చింది ఆయనకి. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నారు, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితీరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు నీతికి దాసులైతేనే దేవునికి స్తోత్రము. ఈ క్రమానికి లోబడి నీతికి దాసులైతే దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో. నమ్మకముందు, యేసును నమ్మకముందు, బాప్తిస్సును తీసుకోకముందు మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. కొన్ని నెలల నుంచండి నేను కరెంట్ అఫైర్స్ ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతుంటానండి, కహనీలు కథలు చెప్పను. నా చెవులు ఆడవాళ్ళు ఒక మాట ఇస్తుంటారండి, డబ్బులు లెక్క పెట్టాలి, డబ్బులు లెక్క పెట్టాలి, డబ్బులు లెక్క పెట్టాలి, డబ్బులు లెక్క. ఎప్పుడు వాళ్ళు నోటి ఆ మాట వింటుంటాను, ఎప్పుడు చూసినా డబ్బులు లెక్క కట్టాలి, డబ్బులు లెక్క కట్టాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళే డబ్బులు లెక్క పెట్టాలి, డబ్బులు లెక్క పెట్టాలి. అందులో ముగ్గురు ఉంటారండి లెక్క పెట్టడానికి ముగ్గురు. ప్రతిసారి ముగ్గురు ఒక టైం పెట్టుకుంటారు, ముగ్గురు మూడు టైంలకు వస్తారు లెక్క పెట్టరండి. ఈవేళ వరకు చూశానండి, ఈవేళ వరకు. మళ్ళా నాతో ఏం చెప్తారు వాళ్ళు, బీరువాలో డబ్బులు మాసిపోతున్నాయే, బీరువాలో డబ్బులు మాసిపోతున్నాయా, నులిపేసి శంఖలో పెట్టుకుంటున్నా మాసిపోతాయి, నొలపలు చుట్టే చెవులో పెట్టుకుంటే మాసిపోతాయి, నీ మురికి చేతులతో ముట్టుకుంటే మాసిపోతాయి, ఎందుకు మాసిపోతాయి బీరువాలో ఉన్నవి? తొందరగా ఖర్చు పెట్టాలి, తొందరగా ఖర్చు పెట్టాలి, తొందరగా ఖర్చు పెట్టాలి, తొందరగా ఖర్చు పెట్టాలి. ఇది డిస్కషన్స్ అండి. ఎందుకంటే లావాదేవీలన్నీ నా సీట్ వెనకాతర కూర్చొని మాట్లాడుకుంటుంటారు వీళ్ళు హాల్లో. దేనికి ఖర్చు పెట్టేస్తావు? దైవకార్యాలు ఏమైనా వస్తాయిగా, అప్పుడు తీయండి ఖర్చు పెట్టండి, లేదా
మాసిపోతున్నాయి ముక్కుపోయినవి ఇచ్చారు కంపు కొట్టునవి ఇచ్చారు అనుకుంటే ఒకరోజు మీ ముగ్గురు వచ్చి ఏదైనా షాంపూ కొని సబ్బు నీళ్ళ నోట్లను ఉతికియండి తెల్లగా అయిపోతాయి నిజమరా తెల్లగా అయిపోతాయి ఆ పని చేయరు ఆ పని చేయరు మాట్లాడితే ఆయనకతలు డబ్బులు లెక్క పెట్టేయాలి డబ్బులు లెక్క పెట్టేయాలి డబ్బులు లెక్క చీడ మాటలు వినలేక చచ్చిపోయారండి తగిలేశారండి వాళ్ళు అది కనబడకండి మీరు నాకు పొండి బయటగా నన్ను ఏమండి 11 గంటలకు తరిమి వేశాను ఇప్పటి వరకు నా దగ్గరికి వాళ్ళు రాలేదండి దేవునికి స్తోత్రం ఒక ఆవిడేమో అరగంట ముందు వస్తుంది ఒక ఆవిడేమో గంట తర్వాత వస్తుంది మరొక ఆవిడేమో గంటన్నర తర్వాత వస్తుంది వీళ్ళు ముగ్గురు కాట్లాడుకుంటారు ఒక్క లెక్క పెట్టలేరు ముగ్గురు కూర్చోవాలి వీళ్ళకి ఏమైనా క్రమం ఉందా అండి వాళ్ళు మాట్లాడుకున్న మాటలకే విలువివ్వని అక్రమకారులు వీరు మీకు అర్థమైందా వాళ్ళు అనుకున్న మాటలకే వాళ్ళు విలువివ్వని అక్రమకారులు క్రమం లేదండి దేవుని పని చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం క్రమము ప్రకారంగా జరగాలి అలా చేయకపోతే నాకు వస్తుందండి పిచ్చి కోపం ఎందుకంటే వీళ్ళ గురించి దేవుడు పరలోకంలో ఒక వాక్యాన్ని రాశాడు మరి వాళ్ళ గురించి కూడా రాయాలి కదా మా గురించి ఏమైనా ఉందండి పాస్ అయ్యో లేదో నీ నెంబర్ ఉందో లేదని ఓ ఒకరి మీద ఒకరు పడిపోయిన ఎతుకుతారే నోటీసు బోర్డు దగ్గరికి వెళ్ళి నేను పాస్ అయ్యానే లేదా అని మరి మీ గురించి దేవుడు ఏమి రాశాడు ఎప్పుడు బైబిల్లో ఎత్తుకారా ఎప్పుడైనా ఏమి రాశాడంటే యెహోవా కార్యాన్ని నిర్లక్ష్యముగా చేయువాడు శాపగ్రస్తుడగును యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం ఆ ముగ్గురు వినాలి యిర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 48వ అధ్యాయం 10వ వచనం 10వ వచనం యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తుడగునుగాక ఓ సిద్ధిగా 10,010 రేవులు ఎక్కటచ్చు అనుకున్నాం చాలా ఈజీగా తీసుకున్నాం ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితీరో దాని ప్రకారంగా చేయండమ్మా దాని ప్రకారంగా చేయండి ఒక ఆవిడ అంటుందండి నిన్న నాతో అంటే మేము తప్పు చేస్తున్నామా డాడీ అని 100% అన్నాను దేవుని పనులన్నీ కూడా నిర్లక్ష్యం చేయకండి ముందు అవి చేసేయండి తర్వాత మీరు వంట వండుకోండి ముందు శుభ్రంగా దుడిచేయండి ఆ తర్వాత ఇంటికి స్నానం చేయండి దేవుని పనులు మీరు రోజుకి 3 పూటలు దుడుస్తారు చచ్చిన ఒకసారి దుడుస్తారు వద్దు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర
దైవములను దాసులుగా ఎలాగో అప్పగించుకుందురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతి కార్యాలు చేయండి, సోమరి కార్యాలు చేయకండి. ఓకేనా?